జన్వాడ రేవ్ పార్టీపై మంత్రి కోమటి రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రావుల పార్టీను రేవుల పార్టీను వారికి తెలియాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే నేడు బీఆర్ఎస్ సంబరాలపై స్పందించిన ఆయన విమర్శలు గుప్పించారు. విద్యుత్ ఛార్జీలు పెంచితే బీఆర్ఎస్ ఆందోళనతో మేము తగ్గినట్టుందని సంబరాలు చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారో బీఆర్ఎస్ నేతలకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అది రావుల పార్టీ కానీ రేవు పార్టీ కానీ దీపావళి ఉత్సవాలా మాకైతే తెలియదు. దీపావళి ఉత్సవాలు అంటే దీపాలు పెట్టుకొని నోములు చేసుకొని పూజలు చేస్తారు. ఈ అన్నిటిని డైవర్ట్ చేయడానికి ఇవాళ కరెంట్ ఛార్జ్ చేయాలంటే వాళ్ళు ఉద్యమం చేసిందంట, మేము ఈఆర్సీ తిరస్కరించిందంట. ఎంత ఒక జోక్ అంటే ఇది. మేము పెంచుతామని ఎప్పుడు చెప్పినాం? పెంచే వాళ్ళం అయితే 200 యూనిట్లకు ఉచితంగా 50 లక్షల కుటుంబాలకు ఇవాళ నెలకు 1000 రూపాయలు లెక్క నెలకు 350 కోట్లు ఇవాళ మేము డిస్కౌంట్ చెల్లించి ఉచిత జీరో బిల్ ఇస్తున్నాం. పార్టీ పని అయిపోయింది. కేసీఆర్ గారు లేస్తలేరు, బయటకు వస్తలేరు. రోజుకో స్కామ్లు బయటపడుతున్నాయి. 10 మంది ఎమ్మెల్యేలు పోయిండు, రేపే మాపు 20 మంది, మళ్ళీ మిగిలిన 20 మంది ఎమ్మెల్యేలు పోతట్టుండ్రు. 20 మంది మున్సిపల్ చైర్మన్ పోయిండు. పార్టీకి భవిష్యత్తు లేదని చెప్పి ఆలోచనలో లేనిపోని ధర్నాలను పెట్టుకు ఈయన ఏదో పోరాటం చేశాను. నీ ఎమ్మడి ఎవడు ఉన్నాడు? నీ ఎమ్మడి 10 మంది నీ బంధువులు తప్ప ఎవడు లేడు. మీరేమైనా పెట్టుకుంటే ఫామ్ హౌస్లో పార్టీలు పెట్టుకోండి, సంబరాలు చేసుకోండి, కానీ విజయోత్సవాలు చేసుకునే ఊళ్ళల్లో కాదు. మీ ఫామ్ హౌస్లలో క్యాసినోలు ఆడుకోరి, సంబరాలు చేసుకోరి. మాకు అభ్యంతరం.